హాయ్ హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విజయ స్టైల్ వాక్స్. మేము చర్చికి రెడీ అయిపోయాము. ఈరోజు మాది టిఫిన్ ఎగ్ దోశ. తినేసి గబగబా చర్చికి వెళ్తున్నాము. తింటూ ఉన్నాను. హాయ్ హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విజయ స్టైల్ వాక్స్. ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారా? మరొకసారి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే, మేము ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు చేపల కూర వండుకుంటున్నాం. చికెన్ వండుకునే వాళ్ళమే, కరోనా వైరస్ వలన మేము చికెన్ వండుకోవట్లేదు. ఈరోజు చేపలు వండుకుంటున్నాం. ముందుగా బాండీ పెట్టి దానిలో ఆయిల్ వేసాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ముందుగా చేప ముక్కలకి ఉప్పు, కారం, మసాలా పట్టించేసి కాసేపు నానబెట్టుకుని ఉంచుకున్నాం. వాటిని ఆ తాలింపులో వేసేయాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. వేసుకున్నాక భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మన ఫిష్. దాన్ని ఒకసారి మొత్తం ఇలాగా తిప్పాలి. తిప్పి మూత పెట్టి ఉడికించుకోవడమే. మన చేపల కూర ఉడుకుతుంది. ఇప్పుడు ఉల్లిపందు, కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లి పరక అంటారు కదా కొంతమంది, మేము ఉల్లి బొందు అంటాం. ఎవరు తగ్గట్టు వాళ్ళు అనుకోవాలబ్బా. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, నోరూరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా నోరూరిపోతుంది కదా. అయితే వచ్చేయండి మా ఇంటికి, చేపల కూర పెట్టి భోజనం పెట్టేస్తా. చేపల కూర వేసి ఓకేనా ఫ్రెండ్స్? తొక్క 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 లాడుతూ ఉడికిపోతుంది మన చేపల పులుసు కూర. మా పిల్లలకి చేపలు ఇష్టం లేదు, నాకు చేపలు ఇష్టం. మా పిల్లలకేమో చికెన్ ఇష్టం. చికెన్ తింటేనేమో కరోనా వైరస్ అంటున్నారు, అందువలన మా వారు చికెన్ తీసుకురాలేదు. ఇది అండి మా ఇంట్లో మ్యాటర్. ఇప్పుడు మసాలా వేయాలి. ఇది నా ప్లేటు, ఇది మా నోయల్ ప్లేటు. తినేస్తున్నామండి, ఆకలి వేసేస్తుంది. రెండు అయిపోతుంది టైం. మేము ఇప్పుడు కూర్చుని భోజనం చేసేస్తున్నాం. తర్వాత మీకు ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తా మాది ఎలా ఉందో. సూపర్గా ఉందండి చేపల పులుసు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చేపలలో ఉండే పోషక విలువలు ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను. చేపలలో ఏమేమి పోషక విలువలు ఉన్నాయి, అసలు చేపలు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో నేను మీకు చెప్తానండి. చేపలు తినడం చాలా మంచిది. ఈ చేపలు వారానికి 2-3 సార్లు తినడం వలన
మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి చర్మానికి మరియు జుట్టుకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ చేపలలో ఉండే ఈ చేపలలో మరి ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి ఆర్థరైటిస్ పేషెంట్లకి చాలా మంచిది. ఈ చేపలు తినడం వలన పిల్లలు ఎదుగుదల చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ చేపలు తినడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చేపల్లో చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఈ చేపలు రోజు తినడం వలన మనకి చాలా హెల్త్కి చాలా బాగుంటుంది. ఈ చేపలలో వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ ఏ ఏంటంటే, వైటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవడం వలన కంటిచూపు బాగా ఉంటుంది. కంటిచూపుతో బాధపడే వాళ్ళు ఇది కనీసం వారానికి 3 సార్లు తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వైటమిన్ డి అంటే చేపలు, చిన్న చేపల్లో ముళ్ళు ఉంటాయి కదా, అవి కూడా తినడం వలన వాటిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఇ అంటే ఈ స్కిన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఈ చేపలు తినడం వలన ఈ చేపల్లోనే థయామిన్, రెబోఫ్లమ్ అనేది అధికంగా ఉంటుంది. ఈ చేపలలో ఉండే పోషక విలువలు తినడం వలన గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఈ చేపలు ఈజీగా డైజెస్ట్ అవుతాయండి. ఈ చేపలు తినడం వలన మనకి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు, తొందరగా డైజెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ చేపల కూరలో. ఎవరైనా ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, అందరు ఎలా ఎంజాయ్ చేశారో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొకసారి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, గుడ్ నైట్, బాయ్ బాయ్.